ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం చింతపండు పులిహోర ఆలయంలో మనము చిన్నప్పుడు తినేటువంటి ఈ టేస్టీ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో నేను మీకు చూపించబోతున్నాను. మీరు తప్పక ట్రై చేయండి. దీనికి కావలసిన పదార్థాలు, ముందుగా మనం 50 గ్రాముల చింతపండును తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ 50 గ్రాముల చింతపండులో వేడి నీళ్ళను పోసి మనం నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటున్నాను. బాగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్ అన్నమాట, ఒక గ్లాస్ రైస్ నేను వేశాను. ఇది 1/2 కిలో కన్నా తక్కువగా ఉంటుంది, ఒక గ్లాస్ రైస్. సో దీనిలో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 1, 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాక పొయ్యి పైన పెట్టేసి ఉడికించేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్ళను పోసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసి ఈ విధంగా నేను మూత పెట్టేస్తున్నాను. రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, చూస్తున్నారు కదా, 3 ఎండుమిరపకాయలు తీసుకొని ఆఫ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసుకున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకున్నాను, వీటిల్ని యాడ్ చేస్తున్నాను. అలాగే అల్లం తరుగు, చూడండి ఫ్రెండ్స్, ఈ అల్లం తరుగును కూడా వేస్తున్నామన్నమాట. ఈ 3 మనం దీంట్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. 3తో పాటు 1 టేబుల్ స్పూన్ ఉప్పును మనం యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు యాడ్ చేయడం వల్ల ఈ ఆవాల్లో ఉన్నటువంటి వగరు అనేది మనకి తగ్గడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, దీన్ని మనం బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వేడి నీళ్ళలో నానబెట్టుకున్నటువంటి చింతపండుని నేను ఈ విధంగా మెత్తగా మిక్స్ చేస్తున్నానండి. దీన్ని మనం బాగా పేస్ట్ లాగా చేసుకొని వడగట్టి ఒక పాత్ర గిన్నెలో పెట్టుకోవాలి. 50 గ్రాముల నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె తీసుకోవాలి. మనం 2 టీ స్పూన్ల సాల్ట్ తీసుకోవాలి. వీలైనంత వరకు సాల్ట్ తక్కువ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, 4 or 5 పచ్చిమిరపకాయలు తరుగు తీసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు మనం తీసుకోవాలి. వీటిని మనం వేడివేడి అన్నంలోనే మిక్స్ చేస్తాము. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మొదటగా మనం పసుపు వేసుకుంటున్నాం. నెక్స్ట్ సాల్ట్, 2 రెమ్మల కరివేపాకు, ఫోర్ ఆర్ ఫైవ్ పచ్చిమిరపకాయలని మనం సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫైనలీ వేరుశనగ నూనె నేను వేస్తున్నాను. మీరు వేరుశనగ నూనె లేకపోతే నువ్వుల నూనె వాడుకోవచ్చు. దీనివల్ల మనకి టేస్ట్ చాలా బాగా రావడం జరుగుతుంది. వేడిగా ఉన్నప్పుడే మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లైట్గా పై పైన అలా మనం మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా కలపద్దు, ఎందుకంటే వేడిగా అన్నము మనం ఎక్కువ మిక్స్ చేసినప్పుడు ఏంటంటే చిమిడిపోతుంది. లైట్గా మిక్స్ చేసుకోండి ఈ విధంగా, స్లోగా లైట్గా మిక్స్ చేసుకో. ఇప్పుడు మనం 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో మనం ఆవాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు సరిపోతుంది. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఇంగువ మనం వేసుకుంటున్నాము. కరివేపాకు
ఇవన్నీ వేసి మనం దోరగా వీటిని ఫ్రై చేసుకోవాలి. పేస్ట్గా చేసుకున్నటువంటి చింతపండు పులుసుని నేను మిక్స్ చేస్తున్నాను. చింతపండు పులుసు చిక్క పడేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించాలి. చూస్తున్నారు కదా, చింతపండు చిక్కగా తయారైంది. చూడండి, ఇలా చిక్కగా అయినాక మనం ఏంటంటే ఆవాల పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, దాన్ని మనం వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంతసేపు మనం అలాగే ఉడకనివ్వాలి. ఈ పేస్ట్లో మనం పసుపు కలుపుకున్నటువంటి రైస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే రైస్ వేడిగా ఉండకూడదు, బాగా చల్లారిపోయినటువంటి అన్నాన్ని మనం వేసి మిక్స్ చేసుకోవాలి. వేడి మీద మనం మిక్స్ చేసామనుకోండి బాగా ముద్దగా అయిపోతుంది అన్నమాట. సో మనం బాగా చల్లారిపోయినటువంటి అన్నాన్ని తీసుకునే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇది రెండవ తాలింపు అండి. ఈ రెండవ తాలింపు కోసం మనం 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1 టీ స్పూన్ పచ్చిమిరపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 టీ స్పూన్ల వేసిన పప్పు వేసుకొని ఐదు లేదా 6 ఎండుమిరపకాయలు, 2 కరివేపాకు రెండు, వేసుకొని దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్. మనము పులిహోర చేసేటప్పుడు ఈ పప్పులు కానీ మాడిపోయాయి అనుకోండి, ఆ పులిహోర టేస్ట్ అనేది కూడా పూర్తిగా మారిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా మీరు వీటిని దగ్గరుండి ఫ్రై చేసుకోండి. దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా రైస్లో నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చింతపండు పులిహోర తయారీ విధానం.
మీరు తప్పక ట్రై చేయండి. ఇంటి దగ్గర మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీకు మరిన్ని రుచికరమైన వంటలు అందించడానికి నేను ట్రై చేస్తాను. నా ఛానల్ని, ఇండియా ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ని, మీకు కావలసినటువంటి రుచికరమైన వంటకాలని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు కనీసం నేను వారానికి 2 వంటలు పరిచయం చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటలు మీకు అందించడం కోసం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.